బాధకరం ఏంటంటే అనేక మంది జీవితాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఒక 5 సందర్భాలు పరిశుద్ధాత్ముని మనము ఏ ఏ సందర్భాల్లో దుఃఖపెడుతున్నాం అనేది మనం చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే, నువ్వు ఒక విశ్వాసి అయ్యుండి నీ బిడ్డను ప్రభువా అని ప్రభువుని బ్రతిములాడుకుని ఆయన ఆత్మను పొందుకుని విశ్వాసివైన నీవు అవిశ్వాసిగా ప్రవర్తించినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. జాగ్రత్త, చదవండి అన్నమాట 4:17 చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఒక అన్యజనులాగా నడవద్దు నువ్వు. ఒకప్పుడు నువ్వు వేరు, ఇప్పుడు నువ్వు వేరు. ఇప్పుడు నేను నీలో దిగొచ్చాను, నేను నీతో ఉంటున్నాను, నీలో ఉంటున్నాను. ఒకప్పుడు లాంటి ప్రవర్తన నీకు ఉండకూడదు నా కుమారుడా. కొంతమందికి దేవుడు, అమ్మో దేవుడు చూస్తున్నాడనే భయం ఉండదు. కొంతమందికి మనకేంటంటే దేవుడు చూస్తున్నాడు భయం కాదు, నాలోనే దేవుడు ఉన్నాడు అనే భయం ఉండాలి మనలో. ఆయన చూడటమే కాదు, హీఈస్ ఇన్ మీ, ఆయన నేను క్యారీ చేసుకుంటున్నాను, నా దేవునికి ఇష్టము లేదనే భయం ఉండాలి. చాలామందిలో ఆ భయం లేక నోటుకొచ్చిన మాటలు మాట్లాడతారు, ఈ లోకానుసారమైన క్రియలతో ఉంటారు. అటువంటి వారిని దేవుడు అంటున్నాడు, నాకు వాళ్ళ గురించి వాళ్ళకి చింతే లేదు, వాళ్ళని విడిచిపెట్టేసాను నేను. వీడు వేస్ట్ ఫెలో అని విడిచిపెట్టేసామనుకో, ఇంకెందుకు మనకు బాధ? వారి హృదయంలో దేవునికి చోటు ఇయ్యనందువల్ల దేవుడు ఏం చేశాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 1:28 ఉందండి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసుకు అప్పగించేశాడు దేవుడు వాళ్ళని. ఎవరిని? పరిశుద్ధాత్మ కలిగిన వారిని కాదు, దేవునికి చోటు ఉన్న వారికి. ఇక్కడ మనం అందరం దేవునికి చోటు ఇచ్చాం, కానీ ఇక్కడ ఏంటంటే తెల్లవారితే దేవునికి చోటు ఇవ్వని మనుషులతో కలిసి ఉంటున్నాం. తప్పులేదు, లోకంతో అందరూ కలిసి అందరితో కలిసి ఉండాల. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడి, వాళ్ళు చేసే క్రియలు నువ్వు చేస్తే నా హృదయం దుఃఖపడుతుంది, నీ హృదయంలో ఉన్న నా ఆత్మ దుఃఖపడుతుంది నాయన. వాడు ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేసినందుకు నేను దుఃఖపడను. వాళ్ళు 10లో 9 మాటలు మాట్లాడినా ఐ డోంట్ కేర్, కానీ 10వ మాట నువ్వు కలిపావు చూసావా, దానికి నా హృదయం వేదన పడుతుంది అంటున్నాడు. ఒకసారి చెక్ చేసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మొట్టమొదటగా విశ్వాసివయ్యుండి అవిశ్వాసిగా ప్రవర్తిస్తే నీ విషయంలో నేను దుఃఖపడుతున్నాను. రెండవదిగా పరిశుద్ధాత్ముడు దుఃఖపడే రెండో విషయం ఏంటి తెలుసా? లయింగ్, అబద్ధాలు. అబద్ధాలు నీ లోపల నుంచి వస్తాయి, కానీ అదే లోపల నేను ఉన్నాను, నన్ను అనిచేసి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనే సత్యాన్ని గమనించుకోవట్లేదు. చదవండి అన్నమాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అస్సలు అబద్ధాలు ఆడద్దు, సత్యం మాట్లాడు. అబద్ధం ఆడితే ఏమవుతుందండి? అననీయ సప్పీరాతో పేతురు ఏమన్నాడు తెలుసా? ఎవరి అననీయ సప్పీరాలు? అందరూ తమ చిరస్థిర ఆస్తుల మీ ఒప్పస్తుల పాదాలు ధర పెడితే వీరు కూడా ఆస్తి అమ్మారు, కానీ కొంత దాచుకుని కొంత తీసుకొచ్చారు. ఇదే ఎంతకే అమ్మేమన్నారు. అయ్యా నీ ఆస్తి అయ్యా, మాకెందుకయ్యా, ఇవ్వనంటే నేను ఎవడ అండ కదా. కానీ అబద్ధం ఆడి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎలా ప్రయత్నం చేసాం? యు ట్రై టు లైవ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడితో అబద్ధం ఆడుతున్నాను, అది గుర్తుపెట్టుకో అని అపోస్తుల కార్యం 5:3, అదే అపోస్తుల కార్యం 5:9 చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధాలు ఆడటకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది నీకు తగదు. ఇదిగో దేవుని ఉగ్రత నీ మీద వచ్చింది అన్నప్పుడు ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు, ఆననీయ సఫీరాలు. కాబట్టి మనలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడే రెండో కార్యం ఏంటి? అబద్ధపు మనసు. ఈ యొక్క అబద్ధపు ఆత్మ నుంచి మనం బయటికి రావాలి. అబద్ధానికి జనకుడు ఎవడు? సాతానుడు, ఫాదర్ ఆఫ్ లైస్. నువ్వు అబద్ధం ఆడావంటే వాడి కొడుకు వాడి కూతురు అయిపోతావు, జాగ్రత్త అంటున్నాడు. అడుగుదాం ప్రభువా, అబద్ధం ఆడే సిచ్యువేషన్లోకి నేను వెళ్లకుండా నన్ను రక్షించు ప్రభువా, అబద్ధాల నుంచి సరదాగా కూడా అబద్ధాలు ఆడకుండా నన్ను రక్షించు ప్రభువా అని దేవుడిని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు దుఃఖించే రెండో కార్యం ఏంటండి? అబద్ధాలు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు దుఃఖించేది, కొంతమంది బాప్తిసం పొందుతారు, రక్షింపబడతారు, కానీ చాలా సులువుగా బూతులు మాట్లాడేస్తారు. దానికి కారణం ఏమంటారు తెలుసా? అలవాటైపోయినాయండి అంటారు. క్రీస్తునందు ఉన్నవాడు న్యూ క్రియేషన్, నూతన సృష్టి, తిరిగి జన్మించడం,
నువ్వు ఆ ఇఫ్స్ బట్స్ పనిచేయవు దేవుని దగ్గర. నువ్వు ఏ ఫీల్డ్ ఉంటే ఇప్పుడు దేవుని ఫీల్డ్లోకి వచ్చావు. నా బిడ్డవన్నావు, నా ఆత్మను కావాలన్నావు, నన్ను కలిగి ఉన్నావు. ఆ నోట్లోంచి ఆ బూతులేంటి? నీ కోపం పడ్డో నేను తప్పు అనట్లేదు, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కోప పడితే పాపం అనట్లేదు. అదే అధ్యాయంలో ఉంటున్నాడు, చదవండి అన్నమాట. 4:26-27 వచనాలు చదువునా. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలు, నువ్వు కోపపడు అంటే కోపపడు అని డైరెక్ట్ చెప్పట్లేదు, కానీ ఒకవేళ సిచ్యువేషన్స్ బట్టి నువ్వు కోపపడడం వల్ల పాపం అని నేను ఎంచను. కొంతమంది కోపం రోజులు పెట్టేసుకుంటూ ఉంటారు, నెలలు సంవత్సరాలు పెట్టుకుంటూ ఉంటారు. సూర్యోదయం వచ్చిన కోపము నైట్ కల్లా కోపం సబ్సైడ్ అయిపోవాలా. ఒకవేళ అవ్వలేదు అనుకో ఏమవుతుందని నెక్స్ట్ వచనం చదువుతుంది. అపవాదికి చోటు ఇయ్యకుడి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే కోపం పెట్టేసుకుని మనం అలా ఉంటూ ఉంటామో అది క్రోధంగా మారి అపవాదికి చోటు ఇచ్చిన వారం అవుతాం. మన జీవితంలో కోపము రేగినప్పుడు ప్రవ్వా నేను కోపం పడుతున్నాను, అయితే నన్ను కంట్రోల్ చేయి ప్రవ్వా, ఈ కోపంలో కాని మాట మాట్లాడుకుని ఉండేటకు సహాయం చేయి ప్రవ్వా, కోపంలో నా భార్యను బూతులు తిట్టేస్తున్నాను ప్రవ్వా, కోపంలో నా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు తిడుతున్నప్పుడు నేను అయ్యే బూతులు కంటిన్యూ చేసేస్తున్నాను ప్రవ్వా, ప్లీజ్ లార్డ్ ఈరోజు నాతో చెప్తున్నావు, నువ్వు నాలో నువ్వు ఉన్నావని నీకు వినబడుతూ నీకు తెలుస్తూ నేను అదే హృదయంలోంచి బూతు పలుకుతున్నానని, దానివల్ల నువ్వు దుఃఖపడుతున్నావని ఈరోజు నాతో చెప్పావయ్యా, అట్టి బూతులు నా నోట్లోంచి రాకుండా చేయి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. నాలుగోది ఏంటంటే దేవుడు అంటున్నాడు, నాయన ఎవ్రీడే నేను క్షమిస్తున్నాను, ప్రతి క్షణం నేను క్షమిస్తున్నాను. నేను నీలో నచ్చనది నేను బాధపడేది ఏంటో తెలుసా? నువ్వు పక్కనోడిని క్షమించకపోవడం, అన్ఫర్గివింగ్ హార్ట్ దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు పరలోక ప్రార్థనలో మనకు నేర్పాడు, మా ఏళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించే ప్రకారము మాకు అపరాధం చేసిన వారిని మేము క్షమించే హృదయం మాకు ఇవన్నీ అడగండి అయ్యా దేవుణ్ణి అంటున్నాడు యేసయ్య. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 ఏముందమ్మా? ఒకని ఎడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. ఫర్గివ్ వన్ అనదర్. నాలుగోది ఏంటి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా ఉండాలంటే క్షమించలేని హృదయం మనలోంచి తీసేయి. కొంతమంది క్షమించట్లేదు, సంవత్సరాలు అయిపోతుంది అయినా సరే ఆడు ఆ రోజు ఏమన్నాడు అనుకున్నావు అందరిలో నా గురించి. నిజమే, అది మనకి చాలా డీప్గా మన హృదయంలో నాటేసుకుంటుంది. దాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బీపీ వచ్చేస్తుంది మనకి. ఇద్దరు పసిపిల్లల్ని కిరాతకంగా కాల్చి చంపేసి భర్తను సజీవంగా కాల్చి దహించేస్తే గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య వచ్చి ఆ చంపినోడైనటువంటి దారాసింగ్ అని ఏమన్నది పాపం తెలియక చేశాడు, అతన్ని క్షమించండి. అంత మహాతల్లి ఎక్కడో బైబిల్లో ఉన్నాక కాదు, ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్నారు అటువంటి క్షమించగలిగిన వారు. అంతంత ఘోరాలు నేరాలు మన జీవితంలో జరగట్లేదు, కానీ ఒక్క మాటను క్షమించలేకపోతున్నాం మనం. అంతేనండి, గమనించండి ప్రియులారా, దేవుడు అడుగుతున్నాడు క్షమించడం మన పని. అందుకనే క్రైస్తవ జీవితం చెప్పుకున్నంత ఈజీ కాదు. ఒకడిని కొట్టడం ఈజీయే, ఇంకోటితో కొట్టించుకోవడం కష్టం. ఒకడిని బాధపరచడం ఈజీయే, కానీ బాధపడి కూడా బాధపరిచిన వాడిని క్షమించడం చాలా కష్టం. కాబట్టి నాలుగవదిగా క్షమించడం నేర్చుకో అంటున్నాడు. ఫైనల్గా ఐదవది దేవుడు అంటున్నాడు, జారత్వానికి దూరంగా ఉండు నా కుమారుడా, అది నన్ను బహుగా దుఃఖపరుస్తుందని దేవుడు ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3 మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. కనీసం పేరు కూడా ఎత్తొద్దు, నాకు అది అసహ్యం అంటున్నాడు దేవుడు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది పరిశుద్ధులకు తగినదయ్యా. జారత్వం అంటే ఏంటి? పెళ్లికి ముందు చేసే వ్యభిచారం. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత చేసే వ్యభిచారం. మీకు జారత్వమే కానీ వ్యభిచారమే కానీ దానికి దరిదాపుల్లోకి వెళ్ళొద్దు సరికదా, దాని పేరు కూడా మీ నోట్లోంచి ఎత్తొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను మీలో ఉన్నానయ్యా, నన్ను అర్థం చేసుకోండి అయ్యా. ఈ ఐదు విషయాల్లో మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. మొట్టమొదటి చెప్పండి, అన్యులలా ప్రవర్తించొద్దు అయ్యా, నువ్వు యు ఆర్ సెపరేట్, ఈ లోకంతో కలిసిపోద్దు, అబద్ధాలు ఆడొద్దు. మూడవది, భూతు మాటలు కోపాన్ని పెట్టుకోవద్దు. నాలుగవది, క్షమించరాని హృదయంలో నువ్వు ఉండొద్దు, క్షమించే హృదయంలో. ఐదోది, జారత్వం చేయొద్దు. ఇవి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేయి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. సంపూర్ణమైన సమృద్ధైన వాక్యమును ఈ వారమును ప్రతి వారమును నీ ప్రేమలో నీ కృపలో మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యానికి తగినట్టుగా మేము ఫలించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.